హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. గుజరాత్ రాష్ట్రానికి ఒక మంచి సీఎంని, ఈ దేశానికి ఒక మంచి సమర్థవంతమైన ప్రధానికి జన్మనిచ్చిన మార్తమూర్తి హీరాబెన్ గారు ఈరోజు ఉదయం 3:30 కన్నుమూశారు. ఈ విషయం తెలియగానే మోదీ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన తల్లి పార్థివదేహం దగ్గరికి చేరుకున్నారు, ఆమెకు నివాళులర్పించారు. హీరాబెన్ గారు 1923 జూన్ 18 గుజరాత్లో వాద్నగర్లో జన్మించారు. ఆమె నేటికి 99 సంవత్సరాల 6 నెలలు పూర్తి చేసుకున్నారు. మరో 6 నెలలు ఉంటే తన తల్లి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుకని మోదీ కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. హీరాబెన్ గారు చాలా చిన్న వయసులోనే దామోదర దాస్ మూల్చందిని వివాహం చేసుకున్నారు. వీరి కుటుంబంలో చాలా చిన్న వయసులోనే, అంటే అమ్మాయిలకి 4-5 సంవత్సరాల వయసున్నప్పుడు, అబ్బాయిలకి 5-6 సంవత్సరాల వయసున్నప్పుడు, అమ్మాయిలకి 3-4 సంవత్సరాల వయసున్నప్పుడు పెళ్లిళ్లు నిర్ణయించి 16-17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వివాహం చేస్తారు. 21 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కాపురం చేయిస్తారు. నిజానికి ఇదే సరైనది. ఎందుకంటే వివాహం 18-19 ఏళ్లకు చేయడం వలన టీనేజ్ లో మరొకరిపై వ్యామోహం పుట్టదు. అమ్మాయికి 18-19 సంవత్సరాలు, అబ్బాయికి 21-22-23 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కాపురం చేయిస్తారు. దీని వలన ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా జీవితంలో ఉంటారు. ఇది వారి పద్ధతుల వెనుకున్న రహస్యం. నిజానికి ఇలాంటి వ్యవస్థ భారతదేశమంతా కూడా ఉండేది. అయితే మన దగ్గర చిన్నప్పుడు పెళ్లిళ్లు కుదర్చడం కాకుండా పెళ్లిళ్లు చేసేసేవారు. యుక్త వయసు వచ్చాక వారిద్దరిని కలిపేవారు. నార్త్లోను సౌత్లోను తేడా ఇదొక్కటే. సౌత్లో పెళ్లిళ్లు చేసేవారు, నార్త్లో పెళ్లిళ్లు కుదిర్చేవారు. అక్కడికి ఇక్కడికి ఇదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్. ఆ విధంగా హీరాబెన్ గారికి దామోదర దాస్ మూల్చంద్ గారికి వివాహం చేశారు. హీరాబెన్ గారు దామోదర దాస్ గారి కంటే 8 సంవత్సరాలు చిన్నవారు. ఈ దంపతులకు 5 కొడుకులు 1 కుమార్తె ఉన్నారు. 6 సంతానములో అందరికంటే పెద్దవారు సోమాభాయ్ మోదీ. ఆయన తర్వాత పంకజ్ మోదీ, నరేంద్ర మోదీ, అమృత్ మోదీ, ప్రహ్లాద్ మోదీ, చివరగా కూతురు వాసంతి బెన్ జన్మించారు. వీరిది చాలా అంటే చాలా పేద కుటుంబం అనే చెప్పాలి. పిల్లల్ని పెంచడానికి హీరాబెన్ గారు ఇళ్లల్లో పాచిపని చేసేవారు. ఆ ఇళ్లల్లో మిగిలిపోయిన అన్నం తెచ్చి పిల్లలకి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దామోదర దాస్ గారు ఒక టీ కొట్టు నడిపేవారు. దామోదర దాస్ పూర్వీకులు బీహార్లో గానుగు పనులు చేసేవారట. తర్వాత గుజరాత్ వాద్నగర్ వచ్చి టీ అమ్మడం కులవృత్తిగా చేసుకున్నారు. హీరాబెన్ గారు నరేంద్ర మోదీని ముద్దుగా కుమార్ అని పిలిచేవారు. వాదనగర్ రైల్వే స్టేషన్కి దగ్గరలో 1200 చదరపు అడుగులు గల ఒక మట్టి ఇంటిలో ఉండేవారు వీళ్ళంతా. 8 మంది కుటుంబ సభ్యులతో ఉన్న ఆ ఇల్లు వర్షం వస్తే తడిసిపోయేది, ఎండొస్తే ఎండిపోయేది. కట్టెల పొయ్యి మీద వంట చేయడం వలన హీరాబెన్ గారి కళ్ళు ఎప్పుడూ మంటలతో ఉండేవి. తల్లి కష్టాన్ని చూసి చలించిపోయేవారు ఆ 6 పిల్లలు. నరేంద్ర మోదీ ఉదయం 4 గంటలకే లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళి టీ షాప్ ముందు క్లీన్ చేసి కల్లాపి చల్లి అంతా సిద్ధం చేశాక తన తండ్రి దామోదర్ దాస్ గారు వచ్చి టీ పెట్టేవారు. అలా కొన్నాళ్ళు చేశాక పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కానీ హీరాబెన్ గారి జీవితం మారలేదు. నరేంద్ర మోదీ పెద్దన్నయ్య సోమిభాయ్ గారు తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. మిగతా వారంతా చదువుకునేవారు. నరేంద్ర మోదీకి 6 సంవత్సరాల వయసున్నప్పుడే జశోదాబెన్ గారితో వివాహం నిశ్చయించారు హీరాబెన్ గారు దామోదర్ దాస్ గారు. నరేంద్ర మోదీ 10 సంవత్సరాల వయసు నుంచే ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపాడు. మిగతా 2 తమ్ముళ్ళు చెల్లి చదువుకునేవారు. హీరాబెన్ గారు తన 5 కొడుకులు ప్రయోజకులై తనని ఉద్ధరించాలని ఏ రోజూ కోరుకోలేదు. తన పిల్లలు 1 రూపాయి కూడా అక్రమంగా సంపాదించకూడదని, పరుల సొమ్ము కోసం పాకులాడకూడదని, ఇతరులకి పరోపకారం చేస్తూ బ్రతకాలని, ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతూ విలువలతో కూడిన జీవిత సత్యాలు నేర్పించారామె. ఆ రోజుల్లో గుజరాత్, ముంబై కలిసి ఒకే రాష్ట్రంగా ఉండేవి. గుజరాత్ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ధర్నాలు, డిమాండ్స్ పెరిగాయి. ఆ ధర్నాలు, డిమాండ్స్ లో మోదీ కూడా పాల్గొనేవారు. తన 3వ కొడుకును చూసి హీరాబెన్ గారు భయపడలేదు. కొడుకుకి ధైర్యం చెప్పేవారు. మన హక్కుల కోసం మనమే పోరాడాలి, సాధించుకోవాలి అని చెప్పేవారు. స్కూల్లో ఎలా మాట్లాడాలో, సభల్లో మాట్లాడి సభికులు ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలో చెప్పేవారు హీరాబెన్ గారు. మోదీ జామ్నగర్లో ఉన్న సైనిక స్కూల్లో చదువుకోవాలనుకున్నాడు. అందుకోసం కష్టపడి 2 రూపాయలు సంపాదించి అప్లికేషన్ ఫిలప్ చేసి పోస్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది. అయితే అక్కడ చదవాలంటే సగం ఫీజైనా చెల్లించాలి. కానీ ఆ సమయంలో డబ్బులు లేక తన కొడుకుకి సర్ది చెప్పి అందులో చేర్పించలేదు దామోదర దాస్ గారు.
ఆ సమయంలో హీరాబెన్ గారు పడే బాధ అంతా ఇంత కాదు. తన కొడుకు చదువు కోసం అదనంగా మరో రెండేళ్లలో పాచి పని చేస్తానని తన భర్తతో చెప్పింది. అది కుదిరే పని కాదని హీరాబెన్ గారు కూడా గ్రహించారు. కొన్ని రోజుల తర్వాత 1969 మోదీ ఇంటి నుండి బయటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో కూడా హీరాబెన్ గారు చాలా బాధపడ్డారు. అసలు వాడు ఎందుకలా మనోవేదన చెందుతున్నాడు, వాడిలో వాడే ఎందుకు మదన పడుతున్నాడు, వాడికి నేను ఏ విధంగా సహాయపడగలను అనుకునేవారు. తన కొడుకుని అప్పుడప్పుడు చూసి భయపడేవారు, అప్పుడప్పుడు బాధపడేవారు, ఒక్కొక్కసారి గర్వపడేవారు. ఏదేమైనా మోదీ 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆనందానికి అవధల్లేవు. ఆ తర్వాత మోదీకి జశోదాబెన్ గారితో వివాహం చేయాలనుకున్నారు. ఎందుకంటే ఒక ఇంటివాడైతే బాధ్యతలు తెలిసొస్తాయని జశోదాబెన్ గారితో వివాహం చేశారు. వీరిద్దరికి చిన్నప్పుడే పెళ్లి నిశ్చయించారు కూడా, అది మీకు ముందే చెప్పాను. నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎం అయినప్పుడు కూడా జశోదాబెన్ గారు హీరాబెన్ గారు తెగ సంబరపడిపోలేదు. గుజరాత్కి నీ వల్ల న్యాయం జరగాలి, ధర్మబద్ధంగా పాలన సాగించాలి అని కొడుకుకి హెచ్చరించారు. దేశానికి ప్రధానయ్యాక కూడా అదే చెప్పారామె. ఎన్ని రోజులు పరిపాలించామన్నది కాదు, ఎలా పరిపాలించామన్నదే ముఖ్యం అనేవారామె. అందుకే ఆమె పెంపకంలో పెరిగిన మిగతా పిల్లలు కూడా నరేంద్ర మోదీ సీఎం అయినప్పుడు కానీ పీఎం అయినప్పుడు కానీ నరేంద్ర మోదీ నుండి ఒక్క రూపాయి ఆశించలేదు. వారు ఇప్పటికీ వాళ్ళు ధర్మబద్ధంగానే 10,000 or 15,000 మాత్రమే షాపు ఓనర్లుగా షాపు కేనర్లుగా పనిచేస్తున్నారు. అది ఆమె పెంపకం. మోదీ కూడా తన జీతం తప్ప ఒక్క రూపాయి అవినీతి కూడా చేయకుండా పరిపాలిస్తున్నాడు. హీరాబెన్ గారు తన భర్త 1989 చనిపోయినప్పుడు చాలా ధైర్యంగా గుండెని రాయిలా చేసుకున్నారు. అప్పటికి అందరు పిల్లలు స్థిరపడుతున్న సమయం అది. వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడకూడదని భావించి భర్త మరణాన్ని తట్టుకుని పిల్లలకి మంచి ధైర్యాన్ని నూరిపోసి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు తన పెన్షన్ డబ్బులు కూడా మోదీకిచ్చి వాటి ద్వారా ఒక్క పేదవారికైనా సహాయం చేయాలనుకుంటారామె. హీరాబెన్ గారి జీవితం మనందరికీ ఒక ఆదర్శప్రాయం. అలాంటి తల్లి కడుపులో పుట్టి నరేంద్రుడు ఆమె రుణం తీర్చుకుంటున్నాడు. 99 సంవత్సరాలు 6 నెలలు పూర్తి చేసుకున్న హీరాబెన్ గారు నిన్న సాయంత్రం అంటే December 29 కొంచెం అస్వస్థ గురయ్యి మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. ఈ రోజు అంటే December 30 ఉదయం 3:30 ఆమె తుదిశ్వాస విడిచారు. అమ్మా, నువ్వు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలన్న నరేంద్రుడి కోరిక నెరవేరినట్టే తన తల్లి రుణం, జన్మభూమి రుణం తీర్చుకుంటున్నాడు నరేంద్రుడు. నరేంద్రుడే కాదు, అతని అన్నదమ్ములు కూడా ఆకోవకే చెందుతారు. అలాంటి పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమెకు స్వర్గలోకం ప్రాప్తించాలని ఆ పార్వతీ పరమేశ్వరుల్ని మనము మన కంట్రీ థర్డ్ ఛానల్ ద్వారా ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.